నెల్లూరు జిల్లా కలెక్టర్ ఎం హరణారాయణ సారథ్యంలో జగనన్న సురక్ష కార్యక్రమంలో రాష్ట్రంలోనే క్వాలిటీలో మొదటి స్థానం క్వాంటిటీలో రెండవ స్థానాన్ని పొందారు. రాష్ట్రవ్యాప్తంగా ఈటివల కాలంలో జగనన్న సురక్ష కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళ్లి గ్రామ సచివాలయ సిబ్బంది తమకు అవసరమైన సర్టిఫికెట్లను ఇచ్చిన విషయం తెలిసిందే. నేపథ్యంలో రాష్ట్రంలో ప్రజలకు ఈ సేవా కేంద్రాలు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగే శ్రమ తప్పింది. ప్రజలపై భారం తగ్గింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం హరణారాయణ తో పాటు డిఆర్డీఏపీడీ సాంబశివారెడ్డి నెల్లూరు నగర మున్సిపల్ కమిషనర్ ఇతర కమిషనర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. జగనన్న సురక్షలో రాష్ట్రంలోనే క్వాలిటీలో మొదటి స్థానం క్వాంటిటీలో రెండో స్థానంలో ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా నిలిచింది. ఈ జిల్లాలో ఈ పథకం ద్వారా 3 కోట్ల రూపాయల వరకు ప్రజలకు ఆదాయం చేకూరింది. జగనన్న సురక్ష కార్యక్రమం రూపకల్పనలో దిగ్విజయంగా కొనసాగించడంలో జిల్లా కలెక్టర్ ఎం హరణారాయణ్, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన్నలను పొందారు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా వీడియో కాన్ఫరెన్స్లో వెరీ వెల్ హరి అంటూ కితాబిచ్చారు. జగనన్న సురక్ష ద్వారా అనేక మందికి వివిధ రకాలైన సర్టిఫికెట్లు గ్రామ మరియు వార్డు సచివాలయం ఆధ్వర్యంలో వాలంటీర్లు నేరుగా లబ్ధిదారుని ఇళ్లకు వెళ్లి ఈ కుటుంబానికి అవసరమైన ప్రభుత్వానికి సంబంధించిన సర్టిఫికెట్లను తయారు చేసి ఇచ్చారు. ఈ సర్టిఫికెట్లలో కులం, ఆదాయం, నేటివిటీ, ఆధార్, ఈకేవైసీ, ఫోన్ నెంబర్ అనుసంధానం లాంటి అనేక కార్యక్రమాలకు సంబంధించి ప్రతి గడపకు ప్రభుత్వ అధికారులు వెళ్లి అందజేశారు. రాష్ట్రానికి నెల్లూరు జిల్లా కలెక్టర్ ఎం హరణారాయణ్ ఒక మోడల్ను రూపొందించారు. గత జూన్ నెలలో నెల్లూరు జిల్లా మనుభూలు మండలం పీడూరు గ్రామంలో డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ సాంబశివారెడ్డి ఈ గ్రామంలో ఒక పైలట్ ప్రాజెక్టును రూపొందించి అప్పటికప్పటికే గ్రామ ప్రజలకు కావలసిన వివిధ రకాలైన సర్టిఫికెట్లు అందించారు. ఈ జగనన్న సురక్ష కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జిల్లా కలెక్టర్ ఎం హరణారాయణ్ డెమో తెలియజేశారు. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న సురక్ష పేరుతో జూన్ 26 నుంచి జులై 31 వరకు 5 వారాల పాటు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండిపడ్డ ప్రజలకు మాత్రం మెరుగైన సేవలు ప్రభుత్వం అందించడంలో సఫలమైంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టును రూపకల్పన చేసి క్వాలిటీగా సర్టిఫికెట్లు అందించడం తద్వారా అనేక మంది లబ్ధిదారులకు నవరత్న పథకాలలో అర్హులుగా గుర్తించడం జరిగింది. దీంతో ఇప్పటి వరకు ప్రభుత్వ పథకాలకు నోచుకోని వారు అనేక మంది అర్హత పొందారు. ఈ నేపథ్యంలోనే నెల్లూరు జిల్లా కలెక్టర్ ఎం హరణారాయణ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం అమలులో క్వాలిటీలో ప్రథమ స్థానం క్వాంటిటీలో రెండో స్థానాన్ని సాధించారు. దీంతో కలెక్టర్ పేదల పక్షపాతిగా గుర్తింపు పొందారు. సర్వీస్గా మనం కన్వర్ట్ చేస్తాం. సర్వీస్ అంటే ఒక సర్టిఫికెటో లేకపోతే ఒక మ్యూటేషనో ఏదో ఒకటి, దాన్ని సర్వీస్ అని చెప్తాం. సో టోకన్ రేస్ట్ వచ్చేసి 596581 అయితే మనకు సర్వీస్ రిక్వెస్ట్ రేస్ట్ 585323. ఇక్కడ ఈ డిఫరెన్స్ ఎందుకంటే మిగిలిన సర్వీస్ అంతా కూడా ఆధార్ సర్వీస్. ఆ ఆధార్ సర్వీస్ని వచ్చేసి ఆధార్ వెబ్సైట్లో మనం చేస్తాం కాబట్టి ఆ తతిమా ఉన్న టోకన్స్ అన్నీ కూడా ఆధార్ సర్వీస్ రూపంలో మనము ప్రజలకు అందజేస్తున్నాం. సో దాదాపు 577374 సర్వీస్ అందజేయడం జరిగింది. 6415 సర్వీసులు మనము రిజెక్ట్ చేయడం, ఏదో ఒక కారణం వాళ్ళు సక్రమంగా లేరు డాక్యుమెంట్స్ కానీ లేకపోతే వాళ్ళు అర్హత లేదు అనే ఒక ఉద్దేశంతో దాన్ని రిజెక్ట్ చేయడం. ఇంకా మనకు 1534 సర్వీసులు ఇంకా ఎస్ఎల్ఏ పీరియడ్లోనే ఉంది, దాన్ని కూడా వచ్చేసి మనము ఆ ఎస్ఎల్ఏ పీరియడ్ లోపల వాటిని కూడా అందజేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దాదాపు 769 సెక్రటరేట్స్ పరిధిలో కూడా మనం నిర్వహించినటువంటి ఈ క్యాంప్లో 255482 మంది జనాభా కూడా వచ్చేసి దీంట్లో వచ్చేసి పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో మనకు ఇక్కడ తీసుకుంటే పర్సంటేజ్ లెక్కన తీసుకుంటే దాదాపు 97% సర్వీసెస్ టోకన్స్ ఎంత రేస్ అయిందో అంత సర్వీసెస్ మనం డెలివర్ చేసి ఉన్నాం. అండ్ తద్వారా మనకు ప్రజలకు సేవింగ్స్ ఈ యొక్క క్యాంపు నిర్వహించడం ద్వారా, ఈ యొక్క జగనన్న సురక్ష ద్వారా, ఈ సర్వీస్ ఛార్జులు లేకుండా దీన్ని చేయడం ద్వారా ప్రజలకు సేవింగ్స్ వచ్చేసి దాదాపు 3 కోట్ల రూపాయలు ప్రజలకు ఈ క్యాంప్ ద్వారా సేవింగ్స్ అనేది మీరు అందరు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ జగనన్నకు చెబుదాం అనుసంధానంకు వచ్చేటప్పటికి మనకు ఈకేవైసీ దాదాపు 4942 గ్రీవెన్సెస్ ఈకేవైసీకి వస్తే 4322 గ్రీవెన్సెస్లు మన ఈక్వైసీ కూడా చేసినాం. ప్రతిమాన్ని కూడా ఆ ప్రక్రియ జరుగుతూ ఉంది, కొనసాగుతుంది, అది కూడా చేస్తాం. అది మాత్రం కాకుండా 538 గ్రీవెన్సెస్ ఫ్రెష్గా ఈ యొక్క జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా నమోదు చేసుకోవడం అనేది జరిగింది. ఇక్కడ వచ్చేసి ఇంకో గమనిక అందరికీ ఏంటంటే, ఇది కేవలం ఏదో 1-2 సర్టిఫికెట్తో ఆగిపోయిన విషయం కాదు. 61 కేటగిరీల్లో కనీసం ఒక్క సర్వీస్ అయినా 61 కేటగిరీల్లో
మనం వచ్చేసి సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ ఇంటిగ్రేటెడ్ అండ్ ఇన్కమ్ సర్టిఫికెట్స్ ఎక్కువ ఉన్నప్పటికీ ఆధార్ సర్వీసెస్ తీసుకుంటే మొబైల్ నంబర్ అనుసంధానం తీసుకుంటే దాదాపు 24776 సర్వీసెస్ ఆధార్ అనుసంధానం మొబైల్ నంబర్ అనుసంధానం సర్వీసెస్ మనం ముఖ్యంగా దీంట్లో కల్పించడం జరిగింది అది మాత్రం కాకుండా 100 కంటే ఎక్కువ సర్వీసెస్ మనం తీసుకుంటే ROR1B సర్టిఫికెట్ మెంబర్ అడిషన్ రైస్ కార్డ్ కి కంప్యూటరైజ్డ్ అడంగల్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ అసెట్ ఇట్లా రకరకాల సర్వీసెస్ దాదాపు 100 పైగా వేలలో మనం వచ్చేసి ప్రజలకు అందజేయడం అనేది జరిగింది सो దాదాపు 61 సర్వీసెస్ 583,809 సర్వీసెస్ మనం వచ్చేసి ప్రజలకు ఇది ద్వారా అందజేసినాం అనేది ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి మీకు నవరత్నాల పథకాల కింద ఏదైతే ఇష్యూస్ వచ్చినాయో ఆ ఇష్యూస్ అన్ని కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి కన్సర్న్ సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ కి ఎనక పుష్ చేసి ఎవరే ఏ ఇంటికి మనకు ఆ ఇష్యూస్ అనేది వాళ్ళు ఐడెంటిఫై చేసినారో వాటన్నిటిని కూడా ఇప్పుడు పరిష్కారం చేయడం అనేది కూడా జరుగుతుంది సో రాష్ట్ర ప్రభుత్వం ఒక లక్ష్యం ఒక వైపు ఏదైతే సర్వీసెస్ మనం వచ్చేసి మనము సచివాలయంలో అందజేస్తున్నామో ఆ సర్వీసెస్ ని మనకు వచ్చేసి ప్రజలకు డోర్ వద్దకు తీసుకెళ్లడం అదే విధంగా ఏదైతే నవరత్నాల ద్వారా ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు వచ్చేసి అర్హత కలిగి ఉన్న ప్రతి ఒక్క కుటుంబం కూడా అందరికి అందజేయాలనే ఉద్దేశంతో మనం వాళ్ళ గడప వద్దకు వెళ్ళినాం వాటన్నిటిని కూడా అందజేస్తామని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ ఒక్క కార్యక్రమంని మనం వచ్చేసి జూన్ 24న మనం ప్రారంభించినాం జూన్ 24 నుంచి జూన్ 30 వరకు మనం వచ్చేసి ఇంటింట వెళ్ళడం జరిగింది జూలై 1 నుంచి మనం క్యాంపులు నిర్వహించినాం ఈ రోజు సక్రమంగా మనము జిల్లాలో ఇదంతా పూర్తి చేసుకొని ఎంత ఏదైతే సర్వీసెస్ అంతా మీకు చెప్పడం జరిగింది ఎంత చేసినామనేది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం పరిపాలన చేస్తున్నటువంటి కింద స్థాయి విలేజ్ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వాలంటీర్స్ అదేవిధంగా సచివాలయ సిబ్బంది నుంచి మండల స్థాయిలో ఉన్న అధికారులు అందరూ కూడా దీనికి కష్టపడి పనిచేసినారు అదేవిధంగా జిల్లా స్థాయిలో వచ్చేసి కూడా కన్సర్న్డ్ హెచ్ఓడీస్ కూడా దీనికి కష్టపడి పనిచేసినారు ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమం ద్వారా ప్రజలకు ఏదైతే మేలు జరిగిందో రాబోయే రోజుల్లో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు రూపొందించి రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకున్నాను ధన్యవాదాలు